ఉదయం తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ ముసాయిదా బిల్లుపై చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సూడో చైర్మన్ కొమ్మడి రెడ్డి నరేందర్ రెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి, ట్రెషర్ సెక్రటరీ గౌతమ్ కుమార్, రాష్ట్ర అసోసియేషన్ రాజకుమార్, జిల్లా ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు ఉన్నారు. సందర్భాల్లో మన చట్టాలలో రాయబడ్డ అంశం అంత సెన్సిటివ్ అంశం కాబట్టి భూమి విషయంలో ఏమాత్రం చట్టంలో ల్యాండ్ హక్కుదారులు కావచ్చు, పేద రైతులు కావచ్చు, ఎవరైనా కానీ వాడుకున్న 1971లో వచ్చిన రికార్డ్ పట్టాల రైట్స్ టైటిల్ లేని 50% రైతులకు హక్కులు కల్పించింది ఆ చట్టం. నిజంగా ఆ చట్టాన్ని ఇంకా జరిగింది కానీ చాలా రకాలైన సమస్యలు రెవెన్యూలో ఉన్న వాళ్లకు ఏ రకమైన ఇప్పుడు జరగలేదు. ఈవెన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మన ఆదివార సో అలా కాకుండా అది ఎవరి మీద మనం పెట్టకుండా దయచేసి ఇప్పుడు క్షేత్రస్థాయిలో దాన్ని ఒక పాయింట్అవుట్ రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించుకోలేక ఆయనకి ఏదో 100 రూపాయలు పేపర్ ప్లేస్లో 1 రూపాయతో రాసుకున్న కాగితం 50% యాక్సెప్ట్ చేయకుండా సార్ అంటే అందరూ అయిపోయినారు 99.9 మంది క్లియర్ అయిపోయినారు ఆ ఓడి రాకుండా మనం ముందుకెళ్ళడం ద్వారా మన